ఆందోళనను కొనసాగించాలనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు గిరిజనులు. వీరు ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 416 తెగలు ఉన్నాయి. మన భారతదేశంలో దాదాపుగా 56 తెగలు ఉన్నాయి మన గిరిజన జాతం. వీళ్ళు నిరంతరం అడవి బాటే అడవిలోనే ఉంటూ స్వేచ్ఛగా ఎవరి కొడుకు ఎవరి యొక్క ఒత్తులు లేకుండా జీవించాలనేటువంటి భావన కలిగినటువంటి వాళ్ళు గిరిజనులు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఘంటాపదముగా గిరిజనులు దాదాపుగా మన రాష్ట్రంలో కోయా, చెంచు, యానాది, గుడిపొక్క, సుగాలి, సంబార అనేకమైనటువంటి జాతులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా హటంలు, బిడవులు అనే రకరకాల జాతులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించుకున్నారు. ఈ జాతులన్నీ కూడా సమాజానికి ఒక అడుగు ఆవిడ దూరంగానే ఉండి నివసించాలనేటువంటి కోరుకునేటువంటి జనాలు ఈ జనాలు. కాబట్టి వీరి యొక్క అభివృద్ధి కొరకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. 1996 సంవత్సరంలో హైదరాబాద్ సమితి ఆదివాసీ దినాన్ని ప్రకటించడం జరిగింది. యొక్క విధి విధానాలు వాళ్ళని సమాజంలోకి తీసుకురండి. వాళ్ళు నిరంతరం జంతువులాగా ఉండకూడదు, వాళ్ళు కూడా సమాజంలోకి రావాలా, రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ముందుకు రావాలా అనేటువంటి భావనతో అనేక అంశాలు ప్రపంచవ్యాప్తంగా ఐక్యశక్తి ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత అనేక రకాల ప్రభుత్వాలు వాళ్ళ వాళ్ళ దేశాల్లో వాళ్ళు అనేక రకాలుగా గిరిజనులకు ఆదుకుంటున్నారు. అయినను ఇంకా ఎనగబడి ఉన్నారు, ఇంకా ఎనగబడి ఉన్నారు. వాళ్ళు కూడా ముందుకు రావాలనేటువంటి భావంతో మన పాలకులు, మన నాయకులు వాళ్ళందరూ అనేక రకాలుగా రాజ్యాంగ రీత్యా వాళ్ళని ముందుకు తీసుకురావడానికి కృషి చేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇలా గిరిజన జాతి యొక్క అభివృద్ధిని అందరూ కోరుకుంటూ, అందరూ సహకరిస్తూ వాళ్ళని యొక్క ముందుకు తీసుకురావాలని చెప్పేసి సదా నేను కోరుకుంటున్నాను సార్. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నది, సమయం చాలా అధికమైనది, చాలా టైట్ ఉంది పరిస్థితి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రెండు మాటలు మాట్లాడుతూ మమ్మల్ని ఆనందింపల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మరి పిల్లలను ఆశీర్వదిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించబోయే ముందు ఈ సంస్థ, గిరిజన సంస్థ, ఈ సంస్థ గవర్నమెంట్ ఏర్పాటు చేసినట్టు 3 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి సంస్థ హాస్టల్ విధానంలో ఉన్నటువంటి వ్యవస్థను స్కూల్ గురుకుల విధానంలోకి మార్చడం వల్ల 3 ఏళ్ల క్రితం ఈ స్కూల్ ఇక్కడికి రావడం జరిగింది. వచ్చే పిల్లప ఈ స్కూల్ అంచెలుగా ఇక్కడ ఉన్నటువంటి నాయకుల ద్వారా, గిరిజన నాయకుల ద్వారా, ఆఫీసర్ల ద్వారా, అందరి ద్వారా సహకారంతో ఈ స్కూల్ ను అంచెలుగా అభివృద్ధి పట్లేక నడిపిస్తున్నాం. ఈ స్కూల్ మొదటి నుంచి రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్ లో నడుస్తున్నది. మేము చెప్పుకోవడం కాదు, మా గురుకుల అధికారులు, మిగతా అధికారులు కూడా ఈ విధానాన్ని తెలియజేస్తున్నారు, ఆ విధానంతో నడుస్తున్నాము అని మన డివిజన్ కే మంచి పేరు చెప్పేసి నేను భావిస్తున్నాను. కారణాలు ఏమంటే ఈ స్కూల్లో చదివినటువంటి పిల్లలు హ్యాండ్ రైటింగ్ లో స్టేట్ లోనే 2వ స్థానాన్ని రాష్ట్రంలో. గిరిజనుల యొక్క పిల్లల యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నా, ఎందుకంటే ప్రభుత్వం తరఫున ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ విధంగా విద్యార్థులకు కూడా సౌకర్యాలు కూడా బాగా ఉన్నాయి. వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని దుస్తులైతేనేమి, షూస్ అయితేనేమి, తర్వాత మొత్తం టోటల్గా వాళ్ళకి కావాల్సినటువంటి కాస్మెటిక్ ఛార్జెస్తో సహా తల్లిదండ్రుల నుంచి ఒక్క రూపాయి కూడా బరువు పడకుండా, ఎందుకంటే అనాదిగా సుగాలిలైనా, ఎరుకులైనా, తర్వాత సంచార జాతులు ఎవరైనా కానీ, ఆదివాసులైనా, మొత్తం పేదవర్గం నుంచి వచ్చిన పిల్లలు ఈ వసతి గృహాల్లో చదువుతూ ఉంటారు. ఆ పిల్లలకి తల్లిదండ్రుల మీద బరువు పడకుండా ఈనాడు ప్రభుత్వమే అన్ని భరిస్తా ఉంది. పిల్లలు ఈనాడు అమెరికా కానీ ఇతర దేశాలకి చదువుకోవడానికి పోయే పిల్లలకి 20 లక్షల వరకు ఖర్చు పెడతా ఉంది ఈనాడు ప్రభుత్వం. అంటే ప్రభుత్వము మనకు అభివృద్ధి కావాలని ఎంత కాంక్ష ఉందో, మనం కూడా ఆ విధంగా ప్రభుత్వానికి రుణపడి ఉన్నాం ఈరోజు. అంటే మనకు ప్రభుత్వం పెడుతున్నటువంటి ప్రతి పైసా 120 కోట్లు జనాభా యొక్క, భారతదేశం జనాభా యొక్క 120 కోట్ల జనాభా యొక్క ఆ ప్రతి రూపాయి వాళ్ళు వేధిస్తున్నటువంటి డబ్బు మనం తింటున్నాం. కాబట్టి మీరు ఈ భారతదేశానికి, మీరు కూడా ఒక సైంటిస్టులుగానో, ఒక డాక్టర్లుగానో, ఒక కలెక్టర్లుగానో బాగా, అంటే మన చలపతి నాయక్ గారు వాళ్ళ కోసం
మాట్లాడుతూనే ఉంటారు ఆయన నవ్వుతూ, ఎక్కడ కోపం రాదు. మన చలపతి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం వేదిక మీదకి. అమ్మాయి రాదు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి ఇప్పుడు అందరినీ సహృదయంతో ఆహ్వానించినటువంటి వ్యక్తి మన పక్క స్కూలు ప్రిన్సిపాల్ విజయకుమార్ సార్ గారికి కూడా వేదికలు అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మన విద్యార్థుల తరఫున